వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి స్పీకిల్స్. ఇవాళ మనం చేసుకోబోయేది పంచరత్న పచ్చడి. ఇది మేము చేస్తున్న 20వ రకం పచ్చడి. మనం ఈ పచ్చడిని 5 రకాల దుంపలతో తయారు చేసుకుంటున్నాము, సో అందుకని ఈ పేరు పెట్టాను. కావాల్సిన పదార్థాలు బీట్రూట్, చిలకడ దుంప, క్యారెట్, బంగాళదుంప, పెండలం, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, ఆవాలు, మెంతులు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, నిమ్మకాయలు, ఆయిల్, ఎండుమిర్చి. ఇప్పుడు తయారు చేసుకునే విధానం, ఈ 5 రకాల దుంపల్ని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఒక 1/2 కప్ బంగాళదుంప ముక్కలు, బీట్రూట్ ముక్కలు, చిలకడ దుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, పెండలం ముక్కలు అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కలను ఒకసారి కలుపుకొని దీంట్లో కొద్దిగా పసుపు, ఉప్పు 1 స్పూన్. ఇప్పుడు దీంట్లో నేను ఒక 5 కాయలు నిమ్మరసం కలుపుతున్నాను. నా దగ్గర ఉన్నవి చిన్న కాయలు, సో నాకు 5 పట్టినాయి. మీరు లెమన్ జ్యూస్ వేసుకునేటప్పుడు ఒకసారి చూసి వేసుకోండి. ఇప్పుడు ఒకసారి వీటిని కలుపుకుని ఒక 3 to 4 hours కదపకుండా పక్కకు పెట్టుకోవాలి. నేను ఈ పచ్చడిలోకి దుంపల్ని యాడ్ చేశాను కదా, మీకు ఏమైనా నచ్చకపోతే కనుక వాటిని స్కిప్ చేసేయచ్చు. ఇలాగ నిమ్మరసంలో నానపెట్టుకోవడం వల్ల ఈ ముక్కలు అన్నిటికి పులుపు బాగా పడుతుంది. ఒక 4 hours తర్వాత 1/2 స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే కారం ఒక 4 స్పూన్స్ వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి మనం తాళింపు పెట్టుకోవాలి. కొద్దిగా మెంతులు, ఆవాలు 1/2 స్పూన్, శనగపప్పు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, ఎండుమిర్చి 2, కొద్దిగా కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి. అలాగే కొంచెం ఇంగువ వేసుకుని బాగా వేయించుకోవాలి. వేగిపోయింది కదా, లాస్ట్లో కొంచెం ధనియాల పొడి. తాలింపు రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు మనం పచ్చడి మీద వేసుకోవాలి. అంతే, పంచరత్న పచ్చడి రెడీ. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.